ఇంతకు ముందు ఏ ప్రభుత్వము కూడా కని విని ఎరుగని ఆ స్థాయిలో జగన్మోహన్ గారి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తోంది, ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు కూడా చేపడుతోంది. ఎక్కడికక్కడ ఇల్లు కాదు, ఊర్లు పట్టణాలే నిర్మించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక అమరావతిలో మాత్రం ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి అటువైపు పెద్ద పెద్ద మనుషులందరూ మా ఇళ్ల మధ్య వాళ్ళేంది అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేసిన అన్ని అవాంతరాలను దాటుకొని ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రేపు తన చేతుల మీదుగా అమరావతిలో ఇళ్ల పట్టాల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈవెన్ కేంద్రం కూడా జగన్మోహన్ గారి మీద ప్రశంసలు కురిపించింది. దేశంలో ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన బ్రహ్మాండంగా ఉంది. కేంద్రం ఏ స్థాయి వరకు అయినా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో మద్దతు ఇస్తాము అని చెప్పి కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి గారు సాక్షాత్తు మీడియా సమావేశంలోనే చెప్పిన మాటలు, ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషించి వ్యతిరేకించి విషయం నింపుకున్న వ్యక్తులకు, మీడియా సంస్థలకు, అంతరిక్ష మేధావులకు తప్ప, అండ్ పెత్తందారి మనస్తత్వాలు బలిసిన వ్యక్తులకు తప్ప ఎవరికైనా కానీ పేదలకు కాసినంత గూడు కల్పిస్తే అప్రిసియేట్ చెయ్యాలి అనే మానవత హృదయం ఖచ్చితంగా ఉండే తీరతారు. మరొకవైపు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఛార్జీషీట్లు వేసి ఎక్కడికక్కడ మరీ ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో జగన్ గారి మీద విరుచుకుపడుతూ ఉంటే, ఇంట్రెస్టింగ్గా తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం కీలక నాయకుడిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన శభాష్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కొన్ని లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణాలకు పూనుకుంటూ ఉన్నారు. మంచి విషయం. ఇక్కడ జగన్ కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కనీసం గజం స్థలం కూడా ఇవ్వట్లేదు. కేసీఆర్తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండమైన పని చేస్తున్నారు, చాలా ప్రశంసనీయమైన పని చేస్తున్నారు అని చెప్పి ఈటెల రాజేందర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని, తాను అవలంబిస్తున్న విధానాన్ని, పేదల గురించి తాను ఆలోచిస్తున్నటువంటి ఆ ఆలోచనను ప్రశంసించారు. సో ఇది బై డిఫాల్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విపక్ష నాయకులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకుల కంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీజేపీ నాయకులకు అనాలి. వీళ్ళకి ఇది కండగింపుగానే ఉంటుంది, వీళ్ళు దాన్ని అలో చేయలేరు. సో ఈటెల రాజేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా లోపల కుమిలిపోతుందట. మరీ ముఖ్యంగా అమరావతిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈటెల రాజేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి వాళ్ళైతే ఏమో చాలా ఫీల్ అయిపోతున్నారట. బట్ నిజం ఎవరైతే ఏముంది, కేంద్ర మంత్రి చెప్పారు, ఈటెల రాజేందర్ గారు చెప్పారు, మరొకరు చెప్పారు, ఎవరైనా పేదలకు ఇళ్ల నిర్మాణాలు ఇచ్చి వాళ్ళకి అసలు గూడు కల్పిస్తాము అంటే ఆ మనస్తత్వం అంగీకరించట్లేదు అంటే రాజుల కాలంలో కూడా ఏమంటారు ఇటువంటి మనుషులు ఉండేవాళ్ళు కాదేమో. కానీ ఏం చేద్దాం, అటువంటి మనుషులందరూ ఇప్పుడు పూర్తిగా పేదలంటే తీవ్రంగా ద్వేషించే మనుషులందరూ రకరకాల వేషాలు, రాజకీయ నాయకుడి వేషం, అంతరిక్ష మీద వేషం, మీడియా వేషం, మరొక వేషం వేసుకొని వాళ్ళైతే సకల కళలు ప్రదర్శిస్తూ ఉంటే నిజాయితీగా అప్రిసియేట్ చేయాల్సిన వాళ్ళైతే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు.